పేరు డాక్టర్ పాములపర్తి రామారావు, ఎండి ఆయుర్వేదం, వరంగల్ వాస్తవ్యుని. కేరళలో ఎండిలో 81లో పట్టా పుచ్చుకొని 87లో ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లెక్చరర్గా నియమించబడి 1993 నుంచి ఉచితంగా అర్చన ఆయుర్వేద హాస్పిటల్ని స్థాపించి వైద్య సేవలు అందిస్తున్నాను. ఈరోజు నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒక జబ్బు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ చిప్పలు అరిగిపోవటం అని మామూలు భాషలో అంటారు. ఇది సాధారణంగా 50-55 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వార్ధక్యం వల్ల వచ్చే జబ్బు. ఈ మోకాళ్ళల్లో ఉండే జిగురు అరిగిపోవటం వల్ల, మామూలు భాషలో అయితే సైనోవెల్ ఫ్లూయిడ్ అంటారు, అది అరిగిపోవటం వల్ల గ్యాప్ ఏర్పడి కింద కూర్చోవటం లేవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఓల్డేజ్లో కామన్గా వచ్చే 99% వచ్చే జబ్బు. ఇది కూడా పోషకాహార లోపం వల్ల, సరైన వ్యాయామం లేకపోవటం వల్ల, ఊబకాయం వల్ల అంటే శరీరం అధికంగా బరువుగా ఉండటం వల్ల, ఇలాంటి కొన్ని కారణాల వల్ల, పొట్ట అధికంగా పెరగటం వల్ల ఈ మోకాళ్ళు అరిగిపోవటం అనే ప్రాబ్లం వస్తుంది. ఇది వచ్చిన వాళ్ళకి ఆధునిక వైద్యులైతే నీ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మోకాళ్ళు చిప్పలవి తీసేసి కొత్తవి కృత్రిమ మోకాళ్ళు చిప్పలు అమర్చే ఆపరేషన్ అనేది చేస్తారు. దానికి సుమారు, నాకు తెలిసి, ఒక్కొక్క కాలికి 4-5 లక్షలు వాళ్ళు తీసుకునే ఛార్జెస్. అయితే మా ఆయుర్వేదంలో దీనికి బ్రహ్మాండమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. మోకాళ్ళల్లో జిగురు రావడానికి కొన్ని రకాల మందులను మేము ఆ పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఎవరికి ఇది అవసరమో అవి నిర్ణయించి 1 నెల రోజులు లోపలికి వాడమని మందులు ఇస్తాం. అలానే కొన్ని రకాల మందులతో చేసిన ఆయిల్స్, మెడికేటెడ్ ఆయిల్స్ అంటారు, వాటితో మోకాళ్ళకు మర్దన చేసుకునే ఒక ప్రత్యేక చికిత్సా పద్ధతి, అది నేను కనుక్కున్నది, మా శాస్త్రంలో చెప్పబడలేదు. ఆ పద్ధతి ద్వారా గనక ఆ మెడికేటెడ్ ఆయిల్స్తో మోకాళ్ళను ఈ రకంగా మర్దన చేస్తే, 5 నిమిషాలు ఉదయం రాత్రి మర్దన చేసి తర్వాత వేడి నీళ్ళల్లో కర్చీఫ్ లాంటిది ముంచి కాపడం పెట్టడం, హాట్ ఫార్మెంటేషన్ అంటారు దాన్ని, అలా చేస్తే కరెక్ట్గా 1 నెల లేదా 40 రోజుల్లో ఆ మోకాళ్ళకు మళ్ళీ శక్తి పటుత్వం వచ్చి అందులో మళ్ళీ ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి ఆ పేషెంట్ కూర్చోవటం లేవటం ఈజీ అవుతుంది, ఫ్రీగా నడవగలుగుతాడు. ఇది 40 రోజుల కోర్సు మాత్రమే. ఎంత దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ, ఎన్ని సంవత్సరముల నుంచి ఉన్నప్పటికీ, అసలు ఏమాత్రం కింద కూర్చోవటం రాని పేషెంట్కైనా సరే 40 రోజుల్లో చక్కగా కింద కూర్చొని లేచట్టుగా చేయవచ్చు. అనవసరంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి ఆపరేషన్స్కి వెళ్ళకండి, మోకాళ్ళ చిప్పలు మార్పించుకోకండి. కృత్రిమంగా ఏది పెట్టినా దానివల్ల పూర్తి సక్సెస్ అయితే ఉండదు, 100% గ్యారంటీ ఏ డాక్టరు ఇవ్వరు. కనుక దయచేసి ఈ జబ్బుతో ఉన్న వాళ్ళు కూడా మా హాస్పిటల్ని సందర్శించండి. ఒక్క పైసా ఖర్చు కాకుండా మందులకు మాత్రం మీరు భరించాల్సి ఉంటుంది. రాసిన మందులు కొనుక్కోండి, ఆయిల్స్ తెచ్చుకోండి, మర్దన చేసి మిమ్మల్ని బాగు చేస్తానని ఈ ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫ్రూజన్ షోల్డర్ అని ఒక జబ్బు ఉంటుందండి. అనగా ఒక చెయ్యి మామూలుగా ఇలా పైకి లేపుతాడు, ఇంకో చెయ్యి లేపటం మాత్రం కష్టం. ఇది ఇలానే ఉంటుంది. ఎందుకు లేకపోవటం కారణం అంటే ఇక్కడ ఉండే షోల్డర్ జాయింట్, ఇలా ఉండాల్సిన జాయింట్ యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, వ్యాయామం సరిగా చేయకుండా ఎక్కువ తక్కువ బరువులు ఎత్తటం వల్ల కావచ్చు, పడిపోవటం వల్ల కావచ్చు, జారిపోతుంది, ఇలా బయటకు వచ్చేస్తుంది. దీనికి ఆర్థోస్కోపీ అని 13,000 రూపాయలతో జారిందా లేదా, పక్కకున్న లిగమెంట్స్ ఏమైనా తెగిపోయాయా పరీక్ష చేయటానికే ఆర్థోస్కోపీ అనే టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్కి 13,000 ఖర్చు. మళ్ళీ దాన్ని ఆ ప్లేస్లో కూర్చోబెట్టడానికి మళ్ళీ 1 లాక్ రూపీస్ వరకు ఛార్జ్ చేసుకొని సర్జరీ చేస్తారు. ఏ మాత్రము సర్జరీస్కి వెళ్లకుండా, ఆర్థ్రోస్కోపీకి వెళ్లకుండా వస్తే మా ఆయుర్వేదంలో చెప్పబడ్డ ఒకే ఒక ఆయిల్, ధన్వంతర తైలం అనే ఒక ఆయిల్ను ఉపయోగించి 1 నిమిషంలో మర్దన చేసి ఈ షోల్డర్ జాయింట్ని 1 నిమిషంలోనే ఇలా లేపేట్టుగా చేస్తానండి. ఇలా ఎంతోమందికి చేశాను కూడా. దయచేసి ఈ ఫ్రూజన్ షోల్డర్తో బాధపడిన వాళ్ళు ఏమాత్రం టెస్ట్లకు వెళ్లకుండా, స్కాన్లకి వాటికి దిగకుండా మా హాస్పిటల్కి వచ్చి వారి జబ్బు తగ్గించుకోవాలని మళ్ళీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి. సియాటికా అనే ఒక జబ్బు గురించి, ఈ సియాటికా అనేది నడుము నొప్పితో పాటు ఒక కాలంతా వెనక సైడు నరం లాగటం అనే లక్షణంతో ఉంటుంది. దీనికి కారణం వెన్నుపూసలోని, నడుము ప్రాంతంలోని వెన్నుపూసలోని డిస్కులు, L3 L4 ప్లస్లో కావచ్చు, L4 L5 కావచ్చు, L5 S1 కావచ్చు, ఎక్కడైనా సరే బయటికి వచ్చి
సియాటికా నర్వ్ అని ఒక నర్వ్ మీద ప్రెషర్ వేయటం వల్ల కాలంతా లాగుతూ ఉంటుంది. ఈ జబ్బు సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, రిక్షా డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్కి, బస్ కండక్టర్స్కి, బస్ డ్రైవర్స్కి 99% ప్రస్తుతం ఉన్న జనాభాకి వస్తున్న జబ్బు ఇది. ఈ జబ్బుకు ఆధునిక వైద్యంలోనైతే ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ దింపుతారు, ఎక్కడ డిస్క్ జారిద్దో తెలుసుకుంటారు, ఆ తర్వాత బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేయటం, అలానే లంబార్ బెల్ట్ పెట్టడం, పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం, అయినా తగ్గకుంటే చివరిగా లామినెక్టమీ అనే ఒక ఆపరేషను 2-3 లక్షల ఖర్చుతో చేస్తారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న వ్యవస్థలోని ఆధునిక వైద్య చికిత్సా పద్ధతి. అయితే భగవంతుడి దయ వల్ల, మా నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల ఆటోమేటిక్గా నేను ఒక ఇన్సిడెంటల్గా ఒక డిస్క్ మేనేజ్మెంట్ మసాజ్ థెరపీని కనుక్కోవటం జరిగింది. ఆ డిస్క్ మేనేజ్మెంట్ మసాజ్ థెరపీ ద్వారా ఎక్కడైతే డిస్క్ బయటికి జారిందో దాన్ని నా 2 ఫింగర్స్తో పట్టేసి మెడికేటెడ్ ఆయిల్స్ను ఉపయోగిస్తూ ఆ డిస్క్ని మళ్ళీ దాని ప్రాంతంలోకి జరుపుతాను. ఇలా జరపడానికి నాకు 5 నుంచి 6 సెషన్స్ అవసరం. అంటే 3 రోజుల్లో మ్యాక్సిమం ఎటువంటి పేషెంట్ అయినా సరే, ఎంత తీవ్రతతో ఉన్నా సరే, లేవలేని పరిస్థితుల్లో కుంటుతూ పడుకోబెట్టి తీసుకొచ్చిన పేషెంట్ అయినా సరే పూర్తిగా నయం చేసి తగ్గిస్తాను. ఇలా ఇప్పటి వరకు 3 లక్షల పైచిలకు డిస్క్ పేషెంట్ నేను బాగు చేశానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. నా దగ్గరికి ఇప్పటి వరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, కేరళ, గోవా ఇలా ఇతర రాష్ట్రాల నుంచి, షిర్ది లాంటి ఇతర ప్రదేశాల నుంచి కూడా ఎంతోమంది పేషెంట్లు వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా క్యూర్ అయిపోతున్నారు. గూగుల్లో నా రేటింగ్ 4.8 వరకు పెంచారు వాళ్ళంతా. నాకు ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ నేను ఈ టెక్నిక్ని 1993లో కనుక్కున్నాను. అప్పటి నుంచి సుమారు రోజుకి 300కి తక్కువ కాకుండా వరంగల్లో మట్టెవాడ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఎదురు సందులో అర్చన ఆయుర్వేద హాస్పిటల్ అనేది స్థాపించి అందులో ఈ వైద్యం చేస్తున్నాను. ఈ వైద్యం వల్ల క్యూర్ అయిన పేషెంట్స్ నా మీద ఉన్న అభిమానంతో నా శిలా విగ్రహాన్ని, నా కాంస్య విగ్రహాన్ని మా ఇంటి ముందు ప్రతిష్ఠించటం నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి ఆనందకరమైన విషయమని మీ టీవీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ అని మరొక జబ్బు ఉంటుంది. ఈ జబ్బు మెడ ప్రాంతంలో ఎముకల నుంచి డిస్కులు బయటికి జారటం వల్ల మెడ నొప్పితో పాటు కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ ఒక చేయి మొత్తం తిమ్మిరి పట్టడం కానీ తీవ్రంగా లాగటం కానీ ఉంటాయి. ఈ సమస్యను సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. దీనికి కూడా ఆధునిక వైద్యులు సర్వైకల్ కాలర్ పెట్టడం, మెడిసిన్స్ ఇవ్వటం, తగ్గకుంటే లామినెక్టమీ, సర్వైకల్ లామినెక్టమీ అనే ఒక ఆపరేషన్ చేయటమే వాళ్ళు చేసే విధానం. అది లక్షలతో కూడుకున్న వ్యవహారమే. అయితే ఇదే 2 వేళ్లను ఉపయోగించి ఎక్కడ డిస్కులు జారారో తెలుసుకొని వాటిని మళ్ళీ 3 డేస్లో ఉదయం సాయంత్రం 1.5 మినిట్ టైంతోనే సెట్ చేసేసి 6 పూటలలో వాళ్ళని స్వస్థపరిచి పూర్తిగా రోగం తగ్గించి పంపుతున్నాను. అలా తగ్గిన వాళ్ళు కూడా 100,000 మంది ఉన్నారు. చెప్పుకోకూడదు కానీ వివిఐపీస్ అంటే కలెక్టర్స్ లెవెల్ వాళ్ళు, ఎమ్మెల్యేస్ లెవెల్ వాళ్ళు, ఈవెన్ మంత్రులు కూడా నా ద్వారా చికిత్స పొంది లాభపడ్డారు. పేర్లు చెప్పటం బాగుండదు కానీ వాళ్ళు అప్రిషియేట్ కూడా చేశారు. భగవంతుడిచ్చిన ఈ శక్తిని, ఈ 2 జబ్బులను తగ్గించడానికి గత 23 ఏళ్ళుగా చేస్తున్నాను. నా జీవితాంతం కూడా చేస్తూ ప్రజలకు సేవ చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నది, ఇవి లక్షల రూపాయల ఖర్చుతో ఆపరేషన్ల ద్వారా తగ్గే వ్యాధులు ఈ 2. అయితే నేను గత 23 సంవత్సరాల పైచిలుకు నుంచి 1 రూపాయి కూడా ఏ పేషెంట్ దగ్గర తీసుకోకుండా ఉచితంగా 100,000 మందిని బాగు చేశాను. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను. ఉచితంగా చేయడానికి కారణం కూడా మీ అందరికీ చెప్పాలి. దానికి స్ఫూర్తి మా నాన్నగారు. మా నాన్నగారు ప్రముఖ జర్నలిస్టు పాములపర్తి సదాశివరావు గారు. 1947 నుంచి 1955 వరకు అతని సహోదరుడైన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారితో కలిసి వరంగల్లో కాకతీయ పత్రిక అనే ఒక పత్రికను స్థాపించారు. ఒక ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టారు. ఆ వారపత్రిక వాళ్ళు ఇద్దరు కలిసి 8 సంవత్సరాలు నడిపారు. మా నాన్నగారు చాలా నాకు రోల్ మోడల్. ఆయన చాలా గొప్ప జర్నలిస్టు. ఆయనకు తెలియని శాస్త్రం లేదు, విజ్ఞానం లేదు. అతన్ని మూవింగ్ ఎన్సైక్లోపీడియా అని పిలిచేవాళ్ళు అతని మిత్రులంతా ఆ కాలంలో. అతను కాళోజీ నారాయణరావు గారు, పివి గారు వీళ్ళంతా ఆప్త మిత్రులు.
మా నాన్నగారు నాకు ఇచ్చిన సూచన మేరకు బాధతో వచ్చే రోగిది దయచేసి ఒక డబ్బు ఆశించకుండా ముందు బాధ తగ్గించు. అతనికి తగ్గినాక ఏమైనా సంతోషంతో ఇస్తే స్వీకరించు, కానీ డబ్బులు అడగకు అని నాకు ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం నేను చదువుకుంటున్నప్పుడు చెప్పిన ఆ మాటలనే స్ఫూర్తిగా తీసుకొని గత 28 సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాను, ఇక ముందు కూడా అందిస్తానని నా ద్వారా మీ టీవీ ఛానల్ ద్వారా ఈ విషయాలు తెలుసుకొని ప్రజలు వచ్చి ఈ వ్యాధులకు పూర్తిగా ఉపశమనం పొందాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం, ఈ సియాటిగా కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ రావడానికి కారణాలు గంటల తరబడి కదలకుండా కంప్యూటర్ల ముందు కూర్చోవటం, ఎగుడు దిగుడు రోడ్ల మీద ప్రస్తుతం ఉన్న రోడ్ల మీద ఎగుడు దిగుడు ప్రయాణాలు గంటల తరబడి చేయటం, అనీవెన్గా బరువులెత్తటం అంటే ఒకే చేతితో అధికంగా బరువు లేపటం, ఒక చేతితో తక్కువ లేపటం, ఎక్కువ కాలం ప్రయాణం చేయటం, ఎక్కువసేపు నిలబడి ఉండటం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, తల అటు ఇటు తిప్పకుండా ఒకే వైపు చూస్తూ ఉండటం, సరైన వ్యాయామం లేకపోవటం, సరైన పోషక ఆహారాలు తీసుకోకపోవటం, ఇలాంటి కారణాల వల్ల ఈ సియాటికా సర్వైకల్ స్పాండిలైటిస్ అనే జబ్బులు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ప్రేక్షకులంతా దయచేసి కాన్స్టెంట్గా ఒకే ఫోజులో కూర్చోకండి, గంటల తరబడి నిలబడకండి, ఎక్కువ గంటలు ప్రయాణాలు కాన్స్టెంట్గా చేయకండి, పోస్టర్స్ మారుస్తూ మీ పనులు చేసుకోండి అని ఒక చిన్న సూచన చేయదచ్చు.